లోకాన చీకటిని చెదరగొట్టేందుకు పొడుచుకొచ్చిన నింగి సూర్యుడు ఒక్కడే దేశాన చీకటిని తరిమి కొట్టేందుకు పుట్టుకొచ్చిన ఉడమి సూర్యుళ్ళు ఎల్దరో ఒక సీతారామరాజు ఒక భగత్ సింగ్ అదిగో తెలంగాణ గట్టు మీద ఆదిలాబాద్ అడవుల్లో గోండు పులి నిజాం రాజు గుండెల్లో ఫిరంగులు మోగించిన గిరిజన సింహం కుమురం భీమ్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు దేశంలో ఎన్నో సంస్థానాలు తెల్లవాడి ఆధిపత్యానికి తలొగ్గిన పాలకులు కొందరు ఆత్మగౌరవంతో పోరాటం చేసి అమరులైన వాళ్లు మరికొందరు స్థానిక పాలకులు కొంత తెల్లవాడి దుహంకారం మరికొంత వెరసి హక్కుల కాలరాత మైదానాల్లో బతికే ప్రజల పరిస్థితి ఇలా ఉంటే అడివే లోకంగా బతికే గిరిపుత్రుల పరిస్థితి మరోలా ఉంది. అగ్ని గుండాలెదురు వచ్చిన కుండుకెదురు జాయంగే కొండు రాజ్యం లాయంగే ఏ రగల్ జెండా ఉంచారహే హమారా ఏ జంగల్ జమీన్ జల్ హమారీ చిరస్థా సిద్ధిక్సలే సిగ్గు శరము నీకులే పండిన గడ్డ పడుసు బిడ్డ పట్టా నీదనంటావా పాడి ఆవుల కోడి మేకల కోసుకొని తింటావా ఎద్దులా బలిసొచ్చి ఇప్పుడు పంట నాదంటున్నావా పంటపై చెయ్యేస్తివా నీ పొట్ట పగల కొట్టి పేగులు కంఠమాలగా వేసుకుంటా నరసింహస్వామి లెక్క ఏయ్ పట్టేదారు చావంగానే తందానా మొత్తం రాజ్యం ఉలికి పడ్డది తందానా అరే పన్నెండు గూడాలు ఏకమవ్వంగానే తందానా ప్రభుత్వమే కాళ్ళ బేరానికొచ్చింది తందానా భీమునికి ముప్పై ఎకరాల భూమిని పట్ట చేస్తామని ఆశ పెట్టింది అడవికి భీముణ్ణి రాజు చేస్తామని నైజాము సర్కారు ఎరను వేసింది అడవులు పుట్టిన నాటి నుంచి మనం అడవులలోనే ఉంటున్నాం దొంగ పట్టాలు బనాయించి హర్రాజులకు ఉన్నామని చెప్పి అన్నం పెట్టి అడవిని ఈనాడు గుంజుకుంటున్నారు అడవిలో కట్టెపుల్ల కొట్టనిస్తలేరు చుట్టాకు ముట్టనిస్తలేరు ఇప్ప పువ్వు ఏరనిస్తలేరు అడిగితే తంటున్నారు ఎదురు తిరిగితే మనకు అధికారం లేదంటున్నారు ఈడ పుట్టి ఈడ పెరిగి ఈడనే సచ్చటోళ్ళం ఏడిగిపోతాం ఇక వాళ్ళ పట్టాలకి మన పట్టక తొలే సమాధానం చెప్పాలి. ఈ నేల అడవి అన్ని అన్ని మనవి ఇవి మనకే చెందాలి మనల్ని మనమే పరిపాలించుకోవాలి. రాజ్యాధికారం మనకు రావాలంటే మనందరం ఏకం కావాలే లడాయి చేయాలే మనల్ని పీడించే వాళ్ళను శాశ్వతంగా తుడిచిపెట్టాలే గెలిస్తిమా మనమే బాగుపడతాం ఓడిపోయి చస్తిమా మన బిడ్డలు బాగైతరు. ఇది తుపాకులకెదురు నడిచే సమయం తూటాల మానదొడిగే సమయం గుండె జారినోళ్ళు గూడాలకు పోండి సావో బతుకు అనుకున్న వాళ్ళు ముందు
అవ్వల్ తాలూకు దారుగా నేను యుద్ధం ఆపివేస్తే భూమి పట్టా చేస్తారా? ఈ భూమి ఈ అబ్బదా వానబ్బదా? వానబ్బను కన్నబ్బదా? మట్టి తవ్వి కింజ పెట్టి చెట్లు పెంచినారురా, పాదుగట్టి కొండగట్లు నాట్లు పెట్టినారురా. నీరు పండే పట్టు పరుపు కాదురా మా అడవి భూమి, మీరు పోసే ఉత్సగుంటలు కావురా మా చెరువు గుంటలు. నన్ను కొనాలని చూస్తారా? మీరు కాదు రాజ్యమే లేని సామోడు వాణ్ణి ఏలే ఇంగ్లీషోడు. ఈ స్వతంత్ర వీరుడు కొమరం భీముని ఎడమ తొట మీదున్న కొస వెంటికను కొనలేరు మీరు. మా భూమి మా రాజ్యం మాకే కావాలి. భడమని దురు మోతతో యుద్ధం మొదలాయే. ఇప్పుడు గులవాన కురిసినట్టుగా బాణాలను వేసే అమ్ముకొక్కడు అమ్ము అయ్యని అసువులు విడిచారా, మెరుపులు చకచక మెరిసినట్టుగా కత్తులు దిప్పాడా, ఏటుకు ఇద్దరు కోటుకు ముగ్గురు నేల కరిచినారా, గొడ్డలి కర్రతో దెబ్బ దెబ్బకో పుర్రె పగలగొట్టే తుపాకి గుళ్లకు చిక్కని దొరకని తుఫాను భీముడురా, ప్రచండ రూపం దాల్చిన భీముడు ప్రళయ రుద్రుడైరా. నహీ నహీ ఏ షేర్ కో హమ్నే నహీ మార్ సక్తే. భీముణ్ణి ఎదురుగా వెళ్లి ఢీకొనలేమని కాళరాత్రి కారు చీకట్లో భీముణ్ణి చంపే పథకం వేశారు. గోండుల ద్రోహి కుర్దు గాని కుటిల సాయంతో అర్ధరాత్రి గోండుల వోలే వేషం వేసుకొని అయ్యో సింహపు గుహకు గుంట నక్కలు గుట్టుగా వచ్చినట్టు భీముడు ఉండే గుడారమందున అయ్యో భీముడు ఉండే గుడారమందున ప్రవేశించినారా అయ్యో. వెనుక మాటున భీముని వంటిలో ఈటలు దింపారా. శరీరమంతా కత్తులు దిగిన సమర భీకరుండై భళ్ళు భళ్ళు నా నెత్తురు జల్లి ఒళ్ళు జల్లెడైనా ఖడ్గముని సాంబుసేనతో గంట పోరు చేసే చేతి కందిన వంద మందిని నరికి కంఠ పెట్టే అన్నా అన్నా నేడు అస్తమిస్తున్నా రేపే తుడుమై పుడతా విత్తనమై పోతున్నా విప్లవాల చెట్టవుతా కనుగుడ్లను మూస్తున్నా యుద్ధపు బుద్ధై వస్తా మట్టిలు మట్టవుతున్నా వీరనుదుటి బొట్టవుతా తెలంగాణ గడ్డ మీద నెత్తుటి గుడ్డై పుడతా క్రూరని సంవిముక్తికి వీర తెలంగాణ అవుతా తెలంగాణ స్వేచ్ఛ కొరకు విప్లవ శంఖం అవుతా. వందే మాతరం వందే మాతరం. నిమ్మ చీకటి నిన్న గోండుల నిమ్మనంటూ వెలుగు చిమ్మి ప్రజల కోసమే పాడమిచ్చను వీర కుమరం భీముడు. రాజహింసకు బలైపోయిన రేపు మొలిచే సూర్యుడు చూపు నేర్పిన అమరుడు ఇలా ఎందరో త్యాగధనులు తమ ప్రజల హక్కుల కోసం
దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. దాదాపు 400 సంవత్సరాల పాటు కొనసాగిన బ్రిటిష్ పాలనపై అనేక మంది నాయకులు సంస్థానాలపై బ్రిటిష్ వారిపై అనేక రకాలుగా పోరాటాలు జరిపారు.